సెక్కినేని కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం సోగడచిన నాయన. ఆ చిత్రానికి సీక్వెల్ గా బంగారాజు తీశారు. అది కూడా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు బంగారాజు 2 తీయాలని నాగార్జున డిసైడ్ అయ్యారట. బంగారాజు సినిమాలో నాగార్జున, నాగ చైతన్యాలు హీరోలుగా నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ చిత్రం తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు నాగార్జునకి హిట్ దక్కలేదు. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండగకి నాసామిరంగా అంటూ వచ్చి మరో హిట్ కొట్టాడు నాగార్జున. అంత సంక్రాంతి పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఖచ్చితంగా హిట్ కొట్టచ్చు అని భావిస్తున్నాడు. అందుకే వచ్చే సంక్రాంతి కూడా తన నుండి ఈ సినిమా వస్తుందని ఆయన ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం కుబేరా మూవీలో నటిస్తున్న నాగార్జున ఈ చిత్రంలో తన పాత్రను పూర్తి చేసే పనిలో పడ్డారట. తర్వాత బంగారాజుకి సీక్వెల్ ని స్టార్ట్ చేయడానికి పనులు మొదలు పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కథా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే బంగారాజు 2 స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో చిన్న బంగారాజు పాత్రలో అక్కినేని అఖిల్ నటిస్తారని ఫిలిం నగర్ లో ఒక వార్త వినబడుతుంది. పార్ట్ 1లో చిన్న బంగారాజునిగా నాగ చైతన్య నటించి మెప్పించాడు. కానీ ఇప్పుడు ఆ పాత్రలో అఖిల్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అఖిల్ హీరోగా 5 సినిమాలు చేసినప్పటికీ ఒకటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా అవ్వలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే యావరేజ్ గా ఆడింది. ఇక గత చిత్రం ఏజెంట్ అయితే దారుణంగా ఫ్లాప్ అయింది. అందుకే బంగారాజు 2తో అఖిల్కి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నాడట. ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో ఒక గుడికి సంబంధించిన ఆసక్తిగా సాగుతుంది. అంతేకాకుండా ఈసారి శివుడి నేపథ్యంలో డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా కథ తయారు చేస్తున్నారట. ఇటీవలే కాలంలో డివోషనల్ కంటెంట్ సినిమాలో ఉంటే అవి బ్లాక్ బస్టర్ అవుతున్నాయని దానికి ఉదాహరణ కార్తికేయ 2 అలాగే హనుమాన్ చిత్రాలు. ఇప్పుడు బంగారాజుతో కూడా అదే విభాగంలో పల్లెటూరు నేపథ్యంతో పాటు డివోషనల్ కంటెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి చిత్రంతో అఖిల్కి సూపర్ హిట్ ఇవ్వాలని నాగార్జున డిసైడ్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇస్తారని సమాచారం. అన్నీ కుదిరితే ఆగస్టు నుండి బంగారాజు 2 షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ని కొనసాగించి వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 14 విడుదల చేసేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. బంగారాజు 2 వస్తే ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ పడుతుంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా నాగార్జున 100వ మూవీ బంగారాజు 2 అవుతుందా? ఇందులో అక్కినేని అఖిల్ మరో హీరోగా నటిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.